పొరపాటు గాని ఆ పూలరంగడు ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి మీకెవరు చెప్పారండి? నేను చూచాను, వీధి గుమ్మన చూచా, మీ అమ్మ కంట మన చూచానని పేడకు పడుకు వచ్చేసరికి తగాదులు తలుపు తీసుకుని ఆరు బయటకు వచ్చాడు. ఆ పాటున ఆ పాటున నన్ను చూచి అతడు అతను చూసి నేను తెల్లబోయాను. అంతటా తిరగదు మానవు కలుగుకున్నట్లు కోడి గుమ్మ నడుచు కొంత దూరము అతను అంటే విన్నాను. ఏమండి, ఎలాగో కోడి గుమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపే వచ్చారుగా, మరి ఎందుకు ఏ తెంచితివిరా నా పూల రంగాన్ని మీరాయన అడగలేకపోయారా? ఏమండి, మా ఇంటికి మేళములకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అనేది మా ధర్మం కదా. ధర్మం అందులకై మా అమ్మ తన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుంట పెట్టి తాంబూలం వేయగా ఆ పూల రంగడు ఏం చేశాడు తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగానే నాకు చిరాకొచ్చి చప్పుడు మేడదీగి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడు చూపుటకున్న కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆదాటినట్టు సాగనింపినది. మీరు నమ్ముడు నమ్మక పొందు నడిచిన యథార్థం మాత్రమే దేశమా. నీవు నాతో నలుసు తప్పుదనడం నా నమ్మకం. మీ తోడనే కాదు ఎవరి తోడను నలుసంతబద్ధమైన ఆడను. అసలు మయూరి ఈ కులములో పుట్టవలసింది కానే కాదని పిల్లల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. ఎవరు మాట్లాడాల మయూరి ఆ
Yeah.
నదిలోనే భావాలు పొంగిపోవడం, నదిలోనే భావాలు పొంగిపోవడం, నిన్ను చూచి నా చలమే నన్ను నేను మరిచాను. చేతుల్లో చాలా బ్రొక్కలు తోడరు అవునవరే. ఇది ఎంత చావు కబురు చల్లగా చెప్పటికి కావాలయ్యో. ఇప్పటికి ఇంతే కాదు, రెండో వారం దినమున తప్పక సాధకుల ఎక్కనేమి ఎప్పటి పాఠమే దిగినది. అయ్యో రేపు 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 అనేవారు. మరి ఇప్పుడు ఆ రేపునకు మరి రెండు చోట్లు తగిలించారు సరిపోయారు. మాట శాంతముగా వెనక మండిపడాలి. నేనేమో చెప్పగలను ఇక విన్నక్కర్లేదు, ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినంత మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించదు కాదు. అది వేరొక చాలు చాలు మహాప్రభా చాలు. ఇంత మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో ఇంతటితో మీ వారి లేదు. Oh.
చెప్పినదంతయు వాస్తవమే, యథార్థమే. నే కాదనిలేను, కానీ ఈ నెలలో ఎర్రని యాగానైనానో తెచ్చిచ్చినారా చెప్పండి. ఏమనుచున్నావు? ఈ నెలలో ఒక యాగానైనా? అయ్యో నిజమే మయూరి, ఎక్కడికి వెళ్ళినో అక్కడగా చుక్కెదరైనప్పుడు, ఎక్కడికి వెళ్ళినో అక్కడగా చుక్కెదరైనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? అయినా చెప్పండి. తండ్రి కట్టిన ఇల్లులో, తండ్రి కట్టిన ఇల్లులో గాలాతులకు విక్రయించి వస్తువులు త్యాగించిన ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది,
ఇంత చేశాను అంత పిట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేమి లోడ్ చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగిన దెయ్యం, తనకు కలిగిన దెయ్యం పతికి స్వస్తి చెప్పినాను. Yeah.